తూర్పు లద్దాఖ్లో చైనా సేనల కవ్వింపులకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను తరిమికొట్టే తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్ను తయారు చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, ఎల్ఎన్టీలు సంయుక్తంగా జొరావర్ను అభివృద్ధి చేశాయి. ట్రయల్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, ప్రైవేటు సంస్థ ఎల్ఎన్టీలు సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. పరీక్షల నేపథ్యంలో డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్లోని ఎల్ఎన్టీ ప్లాంట్ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకును 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వి కామత్ తెలిపారు. తూర్పు లద్దాఖ్లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇదే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులో యుఎస్వి అనే సాంకేతికతను జోడించారు. అంటే మానవ ప్రమేయం లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు. It's indeed a momentous day for all of us to see the light tank in action. It makes me very happy and proud. It's indeed an example where DRDO and industry, if it works together, what we can achieve. In a short period of 2 years to 2.5 years, we have not only designed this tank but made a first prototype. And now the first prototype will undergo development trials over the next 6 months. And then we will be ready to offer it to our users for user trials. గుజరాత్లోని హజీరాలో ఉన్న ఎల్ఎన్టీ ప్లాంట్లో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు. 25 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్ కు సిద్ధం చేశారు. పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతలో సైన్యానికి 59 ట్యాంకులను ఎల్ఎన్టీ సంస్థ అందించనుంది. పరీక్షలు పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బరువు తక్కువగా ఉండటంతో లోయల్లో వేగంగా వెళుతుందని చెప్పారు. యుద్ధ ట్యాంకులు అమర్చడానికి కావాల్సిన మందుగుండు సామాన్ తొలుత బెల్జియం నుంచి రానుంది. ఆ తర్వాత డిఆర్డీఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది. భారత వాయుసేనకు చెందిన C-17 సరుకు రవాణా విమానం ఒకేసారి 2 యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు.